వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తూ నిషేధిత గుట్కా పొగాకు వ్యాపారం చేస్తున్న యాదాల సురేంద్ర అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారమఠం మండలం సోమిరెడ్డిపల్లి పంచాయతీ సచివాలయంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తూ నిషేధిత గుట్కా వ్యాపారం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిషేధిత గుట్కా మరియు పొగాకు వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన యాదళ్ల సురేందర్తో పాటు ఇంకా ఇద్దరిని రిమాండ్కు తరలించడం జరుగుతుంది అని కొండారెడ్డి ఎస్ఐ శ్రీనివాసులు తెలపడం జరిగింది. సురేందర్ను వాలంటీర్ ఉద్యోగం నుండి తొలగించి అలాగే ఒక మహిళపై అసభ్యకరంగా చాటింగ్ చేస్తూ పట్టుబడిన వీరానారాయణ రెడ్డి అనే వాలంటీర్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎంపీ డీఓ వెంగముని రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో భాగంగానే ఈ మధ్యకాలంలో గ్యాంబ్లింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నాడుసారా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా గుట్కా మీద రైడ్ చేయడం జరిగింది. ఈ గుట్కా రైడ్లో భాగంగా ముగ్గురు వ్యక్తులు మనము బ్రహ్మగరమఠం మండలం సోమిరెడ్డిపల్లి వాళ్ళకు సంబంధించిన వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి మనకు యాదాల సురేంద్ర, యాదాల సూర్యనారాయణ, కల్లూరు నాగూరు భాష. ఇలా ముగ్గురికి కూడా బద్దెలు చెందినటువంటి వర్ర ఆంజనేయ వ్యక్తి సప్లై చేస్తూ ఉన్నాడు. అలా సప్లై చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి మనము దాదాపు 190,000 విలువ కలిగినటువంటి గుట్కా ప్యాకెట్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీరందరినీ కూడా కోర్టులో హాజరుపరిచి ఖచ్చితంగా జైలుకు రిమాండ్ పంపించే ఏర్పాటు చేస్తున్నాము. అలాగే బ్రహ్మగరమఠం మన ప్రజలందరికీ కూడా తెలియజేయమేమనగా, దయచేసి ఈ అసాంఘిక కార్యకలాపాలైనటువంటి గుట్కా, మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, నాటుసర వీటికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్నైనా మాకు కానీ మా ఎస్ఐ గారికి కానీ ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ ఎవరికైనా మీరు సమాచారం ఇవ్వగలరు. దానితోడు ప్రజలందరూ కూడా ఇలాంటి దురలవాట్లకు లోడు కాకుండా, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు లోనై తమ జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండాలని పదే పదే కోరుకుంటున్నాము. ఈ విషయంలో, ఈ గుట్కా విషయంలో మన భీమఠం ఎస్ఐ శ్రీనివాసులు ఆ సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అలాగే వీరికి త్వరలోనే నగదు రివార్డు కూడా ఇవ్వడం జరిగింది.